నమస్తే అండి, నేను రజా. అసలుకి అభిమానులందరూ అభిమానులు అందు ఈ అభిమానులు వేరని చెప్పాల్సింది. ఎందుకంటే మొన్నటికి మొన్న షర్మిలా గారి రింగును కొట్టేసినారు ట్రైన్లో, గుర్తుందా మీ అందరికీ. ఈరోజు ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విడుదల రజనీ గారి చైన్ కొట్టేసినారంట, చైన్ కొట్టేసినారు. నాకు తెలిసి ఒక టీడీపీ పార్టీ నాయకులు సభలు పెట్టుకున్నా సమావేశాలు పెట్టుకున్నా నాయకులు కార్యకర్తలు రింగులు కానీ చైన్లు కానీ పోయినట్టు నాకు తెలియదు. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే అక్కడ చైన్లు కానీ రింగులు కానీ బంగారు పస్తులు పోవడం నాకు తెలియదు. కానీ ఇదేం దుర్మార్గమో, షర్మిలాక్క ఇలా చెయ్యి ఊపుతుంటే రింగ్ ఎత్తుకుపోయినారు, ఈమెమో బంగారం చైన్ వేసుకొచ్చుకుంటే అది దాన్ని ఎత్తుకుపోయారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీరన్నా తెలుసుకోవచ్చు కదమ్మా, దయచేసి ఇప్పటికేం తెలుసుకోండి. ఈసారి సభలు సమావేశాలు లాంటివి ఏమైనా పెట్టుకుంటే కనుక మీ పార్టీ వాళ్ళు, దయచేసి మీరు బంగారు వస్తువులు తెచ్చుకోబాకండి, అవి మిస్ అవుతున్నాయి అంట. విడుదల రజనీ గారి బాధ అంతా ఇంత కాదు, విడుదల రజనీ గారి చైన్ కొట్టేశారంట. ఈరోజు వైఎస్ జగన్ గారి గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వెంట గుంటూరు వెళ్ళినటువంటి రజనీ గారి మెడలో చైన్ కొట్టేశారంట. అయితే అక్కడికి వచ్చిన వారంతా కూడా వైసీపీ నాయకులే, వారిలో ఎవరు రజనీ చైన్ దొంగిలించారని చర్చ నడుస్తుంది. ఇప్పుడు బాధలో ఉన్నారు విడుదల రజనీ గారు అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే బంగారం అన్న తర్వాత ఎవరిదైనా బంగారమే. సో నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ వైసీపీ పార్టీ సభలో సమావేశాలని ఈ డబ్బులు ఈ బంగారు పోస్తులు పోతే నాకేంటి అర్థం కాదు. ఆ రోజున పబ్లిక్గా దొబ్బేసినారండి, ఎవరిది మన షర్మిలా గారిది రింగు, ఆమె ట్రైన్లో నుంచి ఇలా చెయ్యి ఊపుతున్నట్టుంది, వచ్చి ఎత్తుకుపోయినారు. ఈరోజు ఏమో ఈమె వచ్చేసి చైన్ ఎత్తుకుపోయినారట. ఇప్పుడు నాకు దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కానటువంటి, సరే పార్టీ కాపాదిద్దామంటే నా మనసు ఒప్పుకోదు అలాంటి పనులకి. పార్టీలు కాపాదిచ్చి వీటిని కూడా నువ్వు రాజకీయం చేస్తావంటే నేను అలాంటి చిల్లర రాజకీయాలు చేయను, చిల్లర మాటలు కూడా మాట్లాడను. ఎందుకంటే అన్ని పార్టీల్లో మంచి వాళ్ళు ఉండరు, అన్ని పార్టీల్లో కూడా చెడ్డ వాళ్ళు ఉండరు. సో కానీ ఏంటంటే, వేళ సభలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా మీటింగ్లు పెట్టుకుని వెళ్ళినప్పుడు నాయకుల దగ్గర ఉన్నటువంటి వస్తువులు మాత్రమే పోతాయి, దాంట్లో మాత్రం ఒకంత ఆశ్చర్యం అయితే ఉందన్నమాట. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా బంగారపు గొలుసులు, బంగారపు చైన్లు, బంగారపు ఉంగరాలు, బంగారు పాపిడి బిళ్ళలు, బంగారపు పొగులు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించండి అమ్మా. మీ అత్యంత విలువైనటువంటి బంగారపు వస్తువుని పెట్టుకొని మీరు సభలు సమావేశాలకు కానీ పబ్లిక్ ర్యాలీలకు కానీ రాబాకండమ్మా. మీ నాయకుడు సభలు సమావేశాలు మీటింగ్లు అయినా పెట్టినప్పటికి కూడా చుట్టూ జనం ఉంటే కనుక దయచేసి వాటిని ఇలా కాపాడుకోండమ్మా, లేకపోతే ఇలా పట్టుకోండి వీటిని, ఈ బంగారు వస్తువుని పట్టుకోండి, లేకపోతే ఏదైనా పర్సులో పెట్టుకోండి అమ్మా, ఇంకేదైనా చేసుకోండి, కానీ దయచేసి పబ్లిక్ కనిపించేటట్టు పెట్టబాకండమ్మా. పెట్టారా అవి హామ్ఫర్ట్, అవి ఉండవు, వాటిని లేపేస్తారు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. నేను ఈ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి నేనైతే అనటం లేదు, నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాళ్ళు ఏంటంటే, మీ జాగ్రత్తలో మీరుంటే మంచిది. ఇప్పుడు పోయిన తర్వాత బాధపడి ఏం లేదు, ఇప్పుడు ఆ రోజు షర్మిలాక్క కూడా బాధపడే ఉంటుంది రింగ్ పోయిన తర్వాత. మరి ఆ రింగ్ ఎవరైనా కొన్ని అయితే గిఫ్ట్లు వచ్చి ఉండొచ్చు, కొన్ని కావాలని నచ్చి చేపించుకుని ఉండొచ్చు, నచ్చి చేపించుకున్నటువంటి వస్తువునే కదా పెట్టుకుంచుకునేది. సో పోయిందంటే బాధపడతాం కదా. అలాగే ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా, మేడం గారు చాలా పద్ధతిగా ఉంటారు చీరకట్టులో, సో సంప్రదాయంగా ఉండేటటువంటి మేడం గారి ఏ విధంగా దొంగతనం చేయాలనిపించింది బ్రో, మీకన్నా కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు ఉండాలి కదా. విడుదల రజనీ గారు వస్తువుల మీద దొబ్బేసేది, ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నేర్చుకోండి, ఒకవేళ దొబ్బాలనుకుంటే బాగా పెద్ద పెద్ద వేసుకొచ్చుకుని వాళ్ళు దొబ్బేయండి. విడుదల రజనీ గారు బాధపడటం ఒకంత బాధగా ఉంది నాకైతే. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి జాగ్రత్త పడండి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.